కొట్టేసింది. టీమిండియా ఆస్ట్రేలియా టీమ్ ను కొట్టి పడేసింది. డిసైడర్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి మ్యాచ్ ని గెలిచి సిరీస్ ను 2-1 తో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో బౌలింగ్ లోనూ కొంత మెరుగుపడ్డ టీమిండియా మన బ్యాటింగ్ బీభత్సాన్ని మరోసారి ఆస్ట్రేలియాకు పరిచయం చేసింది. టాస్ గెలిచి మెన్ ఇన్ బ్లూ బౌలింగ్ తీసుకుంది. అయితే ఆస్ట్రేలియా మాత్రం బ్యాటింగ్ టాప్ గేర్ తో మొదలెట్టింది. కెమెరన్ గ్రీన్ అటాకింగ్ మూడ్ తో వచ్చి ప్రతి బాల్ ని బౌండరీకి తరలించడానికి ట్రై చేశాడు. అందులో సక్సెస్ అయ్యాడు కూడా. మొదటి ఓవర్ నుండే వీర బాదురు బాదాడు. అరుణ్ పించ్ క్రీజ్ లో ఉన్న అన్ని వైపులా కెమెరన్ గ్రీన్ షాట్సే కనిపించాయి. మన టీం మీద కొట్టాడన్న బాధే కానీ ఆటని ఆటలాగా చూసే వాళ్ళకి తన బ్యాటింగ్ తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశాడు గ్రీన్. అక్షర్ పటేల్ తన మ్యాజిక్ బౌలింగ్ తో మళ్లీ పవర్ ప్లే లో టీమిండియాకు మొదటి వికెట్ అందించాడు అరుణ్ పించ్ ని అవుట్ చేసి. కానీ గ్రీన్ ఆ ఓవర్లోని మిగతా మూడు బంతుల్ని బౌండరీలకు తరలించాడు. దీంతో ఆస్ట్రేలియా 4 ఓవర్లు పూర్తయ్యేసరికి 56 పరుగులు చేసేసింది. ఈ బాదుడు చూస్తే ఆస్ట్రేలియా సులభంగా 200 పైచిలకు స్కోర్ చేస్తుందేమో అనిపించింది. కానీ 5వ ఓవర్లో భువీ గ్రీన్ ఆటను ముగించేశాడు. అయితే అప్పటికే గ్రీన్ చేయాల్సిన విధ్వంసాన్ని చేసేశాడు. కేవలం 20 బంతుల్లో 3 సిక్స్లు 7 ఫోర్లతో 52 రన్లు దంచేశాడు. గ్రీన్ అవుట్ అయిన తర్వాత మన బౌలర్లు విజృంభించి రన్ల ప్రవాహాన్ని అడ్డుకొని వికెట్ల వేట మొదలెట్టారు. చాహల్ బౌలింగ్ లో స్టీవెన్ స్మిత్ స్టంప్అవుట్ అయ్యాడు. ఇక మాక్స్వెల్ రన్అట్ మాత్రం ఇంతకు ముందు ఇలా జరిగిందో లేదో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే మాత్రం కమెంట్ బాక్స్ లో పెట్టండి. అక్షర్ పటేల్ వేసిన త్రోని పట్టుకోక ముందే డీకే చేతులు వికెట్లకు తగిలాయి. కానీ బాల్ డీకే చేతుల్లోకి రాలేదు, అది స్ట్రేట్ గా వికెట్ ను గిరాటేసింది. అప్పటికీ ఇంకా మాక్స్వెల్ క్రీజ్ లోకి రాలేదు, అందుకే థర్డ్ ఎంపైర్ అవుట్ ఇచ్చేశాడు. తర్వాత 24 రన్లు చేసిన ఇంగ్లీష్ ను అలాగే మొదటి 2 T20లో బ్యాట్ ని జుల్పించిన వేడ్ ను సూపర్బ్ గా క్యాచ్ అండ్ బౌల్ చేశాడు అక్షర్. కానీ టిమ్ డేవిడ్ చివర్లో మళ్లీ పరుగుల వేగాన్ని పెంచాడు. 4 సిక్స్లు 2 ఫోర్లతో 54 రన్స్ చేయడంతో ఆస్ట్రేలియా 186 పరుగులు చేసింది, 7 వికెట్లు కోల్పోయి 187 రన్ల టార్గెట్ ను ఛేదించడానికి వచ్చిన టీమిండియాకు మొదటి ఓవర్లోనే జలకిచ్చాడు శామ్స్. కేఎల్ రాహుల్ ని అవుట్ చేసి కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 17 రన్లే చేసి అవుట్ అయ్యాడు. మ్యాచ్ చేజారుతుందా అనే డౌట్ వచ్చిన వాళ్ళకి చేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ల బ్యాట్లు జవాబు చెప్పాయి. ఏం కొట్టారు భయ్యా, తుప్పు రేగొట్టారు. వేగంగానే మొదలుపెట్టిన కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ చేస్తున్న విధ్వంసాన్ని చూసి ఎక్కువగా తనకే స్ట్రైక్ ఇచ్చాడు. నిజంగా ఒక సీనియర్ ఆటగాడు అలా తగ్గి ఒక బ్యాటర్ని ఎంకరేజ్ చేయడం చాలా గొప్ప విషయం. ఇక సూర్య ఏం ఆడాడు, పిచ్చి కొట్టుడు కొట్టాడు. ఆస్ట్రేలియా బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఏం సిక్స్లవి, నిజంగా సూపర్బ్. సూర్య 5 సిక్స్లు 5 ఫోర్లతో కేవలం 36 బంతుల్లో 69 పరుగులు దంచేశాడు. ఇంకోవైపు కింగ్ కోహ్లీ కొట్టిన సిక్స్లు కూడా కన్నుల విందుగా అనిపించాయి. 2 సిక్స్లైతే హైలైట్ గా కొట్టాడు. చివరి ఓవర్లో 11 పరుగులు కావాల్సిన టైంలో ఫస్ట్ బాల్కే కొట్టిన సిక్స్ అయితే అదుర్స్. కానీ తర్వాత బాల్ కి మరో భారీ షాట్ కి యత్నించి క్యాచ్ అవుట్ అయ్యాడు. అప్పటికి కోహ్లీ 4 సిక్స్లు 3 ఫోర్లతో 63 రన్లు బాధేశాడు. ఇక చివరి 2 బంతుల్లో 4 రన్స్ కొట్టాల్సినప్పుడు హార్దిక్ పాండ్యా 4 కొట్టి మ్యాచ్ ని గెలిపించేశాడు. హార్దిక్ 1 సిక్స్ 2 ఫోర్లతో 25 రన్లు కొట్టాడు. దీంతో మన భారత గడ్డపై మొట్టమొదటిసారి ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ ను గెలిచింది టీమిండియా. కిర్రాక్ బ్యాటింగ్ చేసిన స్కైకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు. మన దేశంలో ఇప్పటికీ వరుసగా 10 T20 సిరీస్ ను గెలిచింది మన ఇండియా టీం. ఇది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 3rd T20 మ్యాచ్ ముచ్చట. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాతో 28వ తేదీ నుండి మరో 3 T20లు ఉన్నాయి, అక్కడ మళ్ళీ కలుద్దాం. ఈ ముచ్చట నచ్చితే మాత్రం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ కొట్టండి.